ఇసుక వ్యాపారంలో ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్కీ సంస్థను గత ఏడాది ఆగస్టులో ఉన్న పళంగా వైదొలిగేలా చేశాక జిల్లాల వారీగా నేతలకు ఇసుక తవ్వకాలు విక్రయాలను అప్పగించారు అయితే అప్పట్లో రాష్ట్ర స్థాయిలో ఎవరు పర్యవేక్షణ చేస్తారనే సందిగ్ధత నెలకొన్నట్లు తెలిసింది దీంతో కాకినాడకు చెందిన నేతను ఇందులోకి తీసుకొచ్చారని సమాచారం అప్పటికే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో ఆయన ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది దీంతో తొలుత బ్రాక్స్టన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత కేకేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపగుతేదారుగా చూపుతూ వాటి పేరిట కొద్ది రోజులు వే బిల్లులు జారీ చేశారు ఈ రెండు సంస్థలకు విజయవాడ గురునానక్ కాలనీలోని ఒకే చిరునామా చూపారు జీఎస్టీ విషయంలో సమస్యలు రావడం టర్నికి స్థానంలో కొత్త సంస్థలను గుత్తేదారుగా అంగీకరించబోమని ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థ తెగేసి చెప్పినట్లు తెలిసింది దీంతో చివరకు మళ్లీ టర్నికి సంస్థకు చెందిన పెద్దలతో సంప్రదింపులు చేసి ఆ సంస్థను పూర్తిగా కాకినాడకు చెందిన నేతకు అప్పగించేలా చూశారని సమాచారం అప్పటి నుంచి మళ్లీ టర్నికి పేరిట వే మొదలైంది ప్రస్తుతం రాష్ట్రమంతా ఇసుక తవ్వకాలు అమ్మకాలు జిల్లా సిండికేట్లు రాష్ట్ర సిండికేట్ ఇలా అన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూస్తున్నారని ఇసుక వ్యాపారులు చెబుతుంటారు అయితే కాకినాడకు చెందిన నేతే ఆ వ్యక్తిని తెరమీద చూపిస్తూ వ్యవహారం నడిపినట్లు తెలిసింది ఆ వ్యక్తి జిల్లా సిండికేట్ల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఓసారి డబ్బులు వసూళ్లు చేయడం వాటిని హైదరాబాద్లోని కొందరు పెద్దలకు చేరవేసేలా చూస్తున్నారని సమాచారం అతనికి కాకినాడకు చెందిన నేత సోదరుడు సహకారం అందిస్తున్నారని తెలిసింది వీళ్లు విజయవాడ వెటర్నరీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి తరచూ వస్తుంటారని సమాచారం రాష్ట్రంలో మూడు జోన్లలో ఇసుక వ్యాపారాన్ని రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ ఆరంభించింది అయితే చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్నికీ ఎంటర్ప్రైజెస్ కొత్తగా పుట్టుకొచ్చి వెంటనే గుత్తేదారుగా రంగప్రవేశం చేసింది దాని ఆధీనంలోనే ఇసుక దంద సాగింది గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా టర్నికీని ఇసుక వ్యాపారం నుంచి వెళ్లగొట్టారు ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి ఉప గుత్తేదారుగా కొనసాగిస్తున్నట్లు చూపిస్తున్నారు దాని పేరిటే బిల్లులు జారీ అవుతున్నాయి దీని వెనుక ఆంతర్యం ఏమిటి అనేది లోతుగా పరిశీలిస్తే కాకినాడ నేత పాత్ర వెలుగులోకి వచ్చింది